కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వారికుంటపాడు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. జంగంరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు రెండో విడత కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం రెండో విడత కరోనా వైరస్ ఉధృతంగా ఉందని ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ తరచూ శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. మన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వరికొంటపాడు మండలంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు తప్పవని ఎస్ఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. వరికొంటపాడు మండల గ్రామ ప్రజలకు పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ప్రజెంటు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల దేశంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన మండలంలో కూడా చాలా ఇబ్బంది గురి అవుతున్నారు. ఈ అనారోగ్యం పాలై చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ గుడుల్లో కానీ ఐదుగురు కంటే ఒక మనిషి కూడా ఎక్కువ ఉండకుండా, అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు పాటిస్తూ, శానిటైజర్ వాడుకుంటూ, ప్రతి వాళ్ళు దూరంగా ఉండి వారి యొక్క ప్రార్థన కావచ్చు లేదా దైవ పూజ ఏదైనా కావచ్చు చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మంది ఉండి ఇబ్బందికి గురి కావద్దు. ఇంకో విషయం, ప్రజలు గ్రామాల్లో కూడా గుంపులు తిరగటం కానీ లేక ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు కూడా చేయవద్దు. ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ నిలబడవద్దు. ఉన్నా కూడా ప్రతి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడవలసిందిగా కోరుతున్నాను.